వెల్కమ్ టు అన్విత వ్లాగ్స్. సో చాలా మంది అడుగుతున్నారు వేర్ ఇస్ మ్యాక్స్, వేర్ ఇస్ మ్యాక్స్ అండ్ వేర్ ఇస్ మ్యాక్స్ అని. ఇదిగోండి మా మ్యాక్స్ గడ్ వచ్చేసాడు. హాయ్ బేబీ, వెల్కమ్ టు అన్విత వ్లాగ్స్ వన్స్ అగైన్. అండ్ నీకు పర్సనల్గా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ యా, సో ఈరోజు వ్లాగ్లో నేను మళ్ళీ మా మ్యాక్స్ గడ్తో వచ్చేసాను. సో వీడితో ఈసారైనా కొంచెం మాట్లాడించడానికి ట్రై చేస్తాను. What do you say, Max? He's so sad. Imagine na attention chala kavalanukuntunnadu. But unfortunately, na adi 95-99% of my time na daughter ki velipothundi. So migitha 1-2% velliki edo ala ala panchutunnanu anamata. So he's so sad. Nenu intaku mundulaga ekku pattichukovatledani anukuntunnanu. సో యా, బేసిక్గా వీడికి స్పార్క్లీ స్టఫ్ అంటే ఇష్టం, అందుకని నేను వీడి కోసం పెద్ద బ్యాంగిల్ వేసుకొని వచ్చాను. ఇంకెక్కడ అటాక్ చేయకూడదని. యా, సో సరదాగా వీడిని కొంచెం ఫీడ్ చేద్దాం ఈరోజు. అండ్ వీడితో ఏమైనా మాట్లాడించడానికి ట్రై చేద్దాం ఈసారైనా. సో ఎస్, ఆర్ యు రెడీ? లెట్స్ గెట్ స్టార్టెడ్. నీతో స్పెండ్ చేసి చాలా రోజులు అయింది కాబట్టి నేను ఈరోజు నిన్ను కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, ఫస్ట్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక హలో చెప్తావా ప్లీజ్? ఒక్కసారి నీ దగ్గర నుంచి హలో వినాలనుంది. సో ప్లీజ్ సే హలో టు అవర్ సబ్స్క్రైబర్స్. మా హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యే, హలో చెప్పవే. సో ఇది బ్యూటిఫుల్గా మీ అందరి ముందు షేక్ హ్యాండ్ ఇచ్చింది, కానీ నాకు హలో చెప్పడంలో హ్యాండ్ ఇచ్చేస్తుంది. సో యూజువల్గా ఇది కెమెరా ముందు మాట్లాడదన్నమాట. ఎప్పుడో దీనికి మూడు వచ్చి ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు క్యాప్చర్ చేసిన వీడియోసే నా ఛానల్లో పోస్ట్ చేశాను. సో యా, దీని కెమెరా ముందు షై ఉంటుంది కాబట్టి ట్రై చేద్దాం. ఇంకా యాక్చువల్గా నేను ఇంకా ఫ్యూచర్ బ్లాగ్స్లో చాలా చూపించాలనుకుంటున్నాను, ఎందుకంటే అట్లీస్ట్ వీడికి ఆ కెమెరా, ఈ అట్మాస్ఫియర్ అలవాటు అవుతాయని. సో యా మ్యాక్స్, సో వీడికి పర్సనల్గా ఎక్కడా ట్రైనింగ్ ఇప్పించలేదు మేమైతే. ఓన్లీ థింగ్ ఈజ్ వీడు మాట్లాడడం నేర్చుకున్నది వీడి సరౌండింగ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, సరౌండింగ్స్ నుంచి అబ్జర్వ్ చేసుకొని నేర్చుకున్నవి అన్నమాట. సో ఇదైతే ట్రైన్డ్ మక్కావ్ ఏం కాదు, ఇది హ్యాండ్ టెంప్డ్ మక్కావే. ఇది మన భుజాల మీద చేతుల మీద వాళ్తుంది, ఎందుకంటే డొమెస్టిక్ మక్కావ్ కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అన్నమాట. కాకపోతే వైల్డ్ మక్కావ్ అయితే ఇట్స్ గోన్ హర్ట్ యూ వెరీ సీరియస్లీ. సో వైల్డ్ మక్కావ్ అయితే మీరు డేర్ చేసి ముట్టుకోకండి. ఈ మ్యాక్స్ కార్డ్ కాబట్టి మనకి షెకండ్లు ఇవ్వమంటే షెకండ్లు ఇస్తాడు, హలో చెప్పమంటే ఒక్కొక్కసారి చెప్పడు, ఒక్కొక్కసారి చెప్తాడు. బట్ డొమెస్టిక్ మకౌస్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వైల్డ్ మకౌస్. కాకపోతే డొమెస్టిక్ మకౌస్కి మనం కేర్ తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది వైల్డ్ మకౌస్ కన్నా. సో యా, నేను ఇంత మాట్లాడుతున్నా వాడు మధ్యలో ఒక్కటన్నా మాట్లాడతాడేమోనని నేను ప్రొలాంగ్ చేస్తుంటే మా మ్యాక్స్ గారు అస్సలు తెలివిగా మాట్లాడలేదు కదా బేబీ. మన మ్యాక్స్ గారికి ఎలాగే మాట్లాడడం స్టార్టింగ్ ప్రాబ్లం కాబట్టి ఈ లోపల నేను వీడికి ఏం ఫీడ్ చేస్తున్నానో, ఈ మధ్యన వీడి లేటెస్ట్ ఫేవరెట్ ఏంటో నేను మీకు చూపిస్తున్నాను. సో దీస్ ఆర్ ద మ్యాక్స్ న్యూ ఫేవరెట్ ఫుడ్ అన్నమాట. పంప్కిన్ సీడ్స్, పాపీ సీడ్స్, డేట్స్, డ్రై కోకోనట్స్ అండ్ ఆల్మండ్స్. యా, స్వీట్ కార్న్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ వీడికి. అందరూ అడుగుతూ ఉంటారు మీ దగ్గర అంత పెద్ద పెద్ద కుక్కలు ఉన్నాయి కదా చిన్నోడు అండ్ లూసీ, వాళ్ళు మ్యాక్స్ని ఏమి చేయరా అని చాలామంది అడుగుతూ ఉంటారనమాట. సో యూజువల్గా మ్యాక్స్ ఇంకా చిన్నోడు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కాకపోతే లూసీ కొంచెం చిన్నపిల్ల, దానికి ఇంకా ఆ నాటీనెస్ పోలేదు కాబట్టి కొంచెం అరుస్తూ ఉంటుంది. సో ఇఫ్ యూ లుక్ క్లోజ్లీ, వీడిని ఎంత క్లోజ్గా తీసుకెళ్ళినా చిన్నోడు అస్సలు
ఏమి అనడు పాపం, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే మ్యాక్స్ కూడా బయటకు వచ్చాడు రా అని. సో ఇప్పుడు సరదాగా మనం వీడిని లూసీ దగ్గర తీసుకెళ్దాం. చిన్నడు అట్లేరా బాబు, వీడు ఎంత పెంట డాగో చూడండి. ఐ రియలీ హ్యావ్ టు సెక్యూర్ మై దుప్పట. లూసీ లూసీ హా బాబు, నో ఐ కాంట్ టేక్ ఎ ఛాన్స్ విత్ లూసీ. వాడు తక్కమని కొనుక్కొని తినేసినా తినేస్తాడు. అండ్ ఇప్పుడు మీరు చూడండి ఒక చి బ్యాడ్ డాగ్. ఇప్పుడు మీరు చూడండి ఒక డాగ్ ఇంకా ఒక బర్డ్ పక్క పక్కనే ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయో. అండ్ వీడు ఇంకా హ్యాపీగా టాక్ ఊపుతున్నాడు అండ్ వెల్కమ్ చెప్తున్నాడు మ్యాక్స్కి. ఇన్ఫ్యాక్ట్ వీడికి అర్జెంట్గా ఇప్పుడు మ్యాక్స్ కన్ను పక్కన పెట్టేసి వాడిని బయటకు తీసుకెళ్ళాలని అడుగుతున్నాడు నన్ను, వాడి స్టైల్లో. బట్ నేను ఈరోజు మ్యాక్స్ గారితో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో యా, ఇది నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే హౌ ఫ్రెండ్లీ దీస్ యానిమల్స్ ఆర్ అని చూపించడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట. సో అరే ఏమైందిరా, యా యూజువల్గా మా ఇంట్లో డాగ్స్ అండ్ బర్డ్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. కాకపోతే బయట జనరల్గా అయితే మనం చూస్తే డాగ్స్ బర్డ్స్ అస్సలు ఫ్రెండ్లీగా ఉండవు. సో వీడిని బిజీగా ఉంచడానికి ఏదో ఫుడ్ పెడతా ఉంటాను, లేకపోతే వీడికి వైల్డ్ ఆలోచనలు వస్తాయి. మక్కాస్ ఒక మూడేళ్ళ పిల్లలతో సమానం అనమాట. సో నా కూతురు కన్నా చాలా అల్లరి చేస్తుంది దీన్ని మామూలుగా వదిలితే. సో యా, ఇది వచ్చి మా ఇంట్లో పండిన గ్రేప్స్. సో ఈ గ్రేప్ క్రీపర్ నేను మీకు లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా, సో దాని గ్రేప్స్ నేను ఫీడ్ చేస్తున్నాను దీనికి. అండ్ ప్లీజ్ రా మ్యాక్స్, మాట్లాడరా నా నోరు నొప్పి వస్తుంది. సో యాక్చువల్గా అయితే బోల్డ్ కబుర్లు చెప్తుంది, బట్ ఈ బ్లాగ్లో మాట్లాడకపోయినా ఫ్యూచర్లో ఏదో ఒక బ్లాగ్లో నేను మాట్లాడించే పెడతాను. అండ్ అసలు ఏంటంటే వీడు మాట్లాడిన టైంలో నేను కెమెరాతో రెడీగా ఉండట్లేదు, దట్స్ ద మెయిన్ థింగ్. అండ్ ఈ మధ్యాహ్నం నేను 99% ఆఫ్ మై టైం నా డాటర్కి డెడికేట్ చేసేస్తాను. సో వీడికి షోల్డర్ మీద కూర్చోబెట్టుకోవడం మోస్ట్ కంఫర్టబుల్ ప్లేస్ అనమాట. కాకపోతే ఏంటంటే ఆర్నమెంట్స్ ఏమి వేసుకోకూడదు. సో ఇలా నడిపించుకుంటూ మాట్లాడుతూ ఏమైనా తినిపించుకుంటూ ఉంటే చాలా కబుర్లు చెప్తాడు. కాకపోతే కెమెరా ఆన్ చేసినప్పుడు మాత్రం అస్సలు మాట్లాడ్డనమాట. కానీ ఈ కెమెరా ఆఫ్ చేసి నేను పక్కన కూర్చోబెట్టి హలో అంటే మాత్రం డెఫినెట్గా రెస్పాండ్ అవుతుంది, అదేంటో తెలీదు. సో యా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ బ్లాగ్ అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ విష్ మీ గుడ్ లక్ గైస్ నెక్స్ట్ బ్లాగ్లో ఉన్న మ్యాక్స్ గారితో మాట్లాడించడానికి. అండ్ సో ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అంజిత బ్లాగ్స్.